ललिता सहस्रनामములలు 371వ నామము వైఖరి రూప ఈ నామము 5 అక్షరములు కలిగిన నామము వైఖరి రూప అనే నామమునకు అర్థము స్పష్టముగా వ్యక్తమైన వాక్కు జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి జీవుల వదనములో నుండి బయటకు వచ్చిన స్పష్టమైన వాక్కు రూపములో ఉన్న స్వరూపము వై అనగా స్పష్టముగా ఖ అనగా కర్ణములకు రి అనగా తాకునది నోటిలో నుండి శబ్ద రూపముగా బయటకు వచ్చి స్పష్టముగా కర్ణములకు వినిపించే జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి రూపమే వైఖరి ఏ విధముగా కాంతి విడుదల అయ్యే ముందు అనేక స్థాయిలు ఉంటాయో అదే విధముగా శబ్దము ఉత్పత్తి అయినప్పటి నుండి నోటి నుండి బయటకు వచ్చే వరకు 4 స్థాయిలలో ఉంటుంది అందులో 3 భాగములు గుహ వంటి మన శరీరములోని అవ్యక్తముగా ఉంటాయి వాటిని మనము చూడలేము వినలేము కేవలము 4వ భాగము వదనము నుండి స్పష్టముగా బయటకు వచ్చిన భాగము మాత్రమే మనము వినగలము అదే వైఖరి రూప నివసిన్యాది వాగ్దేవతలు కీర్తించిన జగన్మాత రూపము ఇదే విషయమును సరస్వతి సూక్తము ఈ విధముగా వివరించింది చత్వారి వాక్ పరిమిత పదాని తాని విదుర్ బ్రాహ్మణాయే మనీషిణః గుహాత్రీణి నిహితానీం గయంతి తురీయం వాచో మనుష్యా వదంతి 4 స్థాయిలలో ఏర్పడే వాక్స్వరూపములు 3 స్థితులు గుహ అనబడే శరీరములోనే ఉంటాయి బయటకు రావు కేవలము 4వ స్థాయిలో ఉన్న వాక్కుని మానవులు బయటకు పలుకగలుగుతున్నారు ఇప్పుడు పరా పశ్యంతి మధ్యమ వైఖరి వాక్కులు ఎలా ఉత్పన్నమవుతాయి అనే విషయమును సోదాహరణముగా పరిశీలిద్దాము భగవంతుని స్మరించు అనే మాటలను మనము ఎవరితోనైనా చెబుదామనుకుంటే ఆ సంకల్పమునకు తగిన ప్రేరణ మూలాధార చక్రములో పరావాక్కు రూపములో ఒక గాలిబుడగ రూపములో ఉత్పన్నమవుతుంది ఈ స్థితిలో పరావాక్కు అవ్యక్తముగా అస్పష్టముగా ఉంటుంది అక్కడ నుండి మణిపూరల చక్రమునకు చేరిన పరావాక్కు పశ్యంతి రూపముగా మారి కేవలము మనసుతో మాత్రమే చూడగలిగిన రూపమును సంతరించుకుంటుంది ఈ స్థితిలో కూడా అది అవ్యక్తమే అక్కడ నుండి ప్రయాణము చేసిన పశ్యంతి వాక్కు హృదయ స్థానములోని అనాహత చక్రమును చేరి అచ్చట అక్షరములను పదములను ప్రోగు చేసుకుని మధ్యమారూపముగా ఉంటుంది ఆ స్థితిలో నుండి కంఠస్థానములో విశుద్ధి చక్రములో స్పష్టమైన భాషను సంతరించుకుని నోటి నుండి వైఖరి రూపముగా బయటకు వస్తుంది ఈ విధముగా మనము మాట్లాడే ప్రతి మాట కూడా జగన్మాత స్వరూపమే అటువంటప్పుడు మనము ఏ విషయమైనా మాట్లాడదలుచుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి తప్పుడు మాటలు మాట్లాడినట్లయితే ఆ తల్లిని అవమానించినట్లు కాదా ఈ విషయమును దృష్టిలో ఉంచుకోగలిగినట్లయితే చెడు మాటలు మాట్లాడాలి అన్న సంకల్పమే మనకు కలగదు ఆ సంకల్పమే లేనప్పుడు అటువంటి చెడ్డ వాక్కులు ఉత్పన్నము కావు కదా ఈ విషయములను స్పష్టపరచడానికి జగన్మాత పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనే 4 రూపములలో ఆవిర్భవించింది అయితే మనకు చెడు మాటలు జ్ఞప్తికి రాకుండా ఉండడానికి నిత్యము మనము నిద్రలేవగానే పలుకుల తల్లి సరస్వతీదేవిని ఈ విధముగా ప్రార్థించాలి
శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందేతాం పరమేశ్వరీం భగవతీ బుద్ధిప్రదాం శారదాం శుద్ధమైన స్ఫటికము వలె అత్యంత తెల్లనైనది బ్రహ్మజ్ఞానము కలిగినది జగత్తు ప్రారంభము నుండి ఉన్నది ఈ జగత్తు అంతటా వ్యాపించినది వీణా పుస్తకము స్ఫటికమాల అభయముద్రలను ధరించినది పద్మాసన స్థిత అయిన భగవతి నాకు బుద్ధిని ప్రసాదించుగాక నాలుగు స్థాయిలలో మూడు స్థాయిలు జీవునిలో అంతర్గతముగా స్పష్టమై కేవలము నాలుగవ స్థాయిలోనే కర్ణములకు తాకును వైఖరి రూపా పరావాక్కు ప్రారంభము మూలాధారములో పశ్యంతికి స్థానము మణిపూరక చక్రము అనాహతములో నిలుచును మధ్యమారూపము స్పష్టమైన వాక్కుగా వినిపించును వైఖరి రూపము మంచి వాక్కులను మాత్రము పలకాలని సత్సంకల్పమును మనసులో దాల్చి స్మరించు జగదాంబ శారదాంబను సద్బుద్ధిని మనకు ప్రసాదించుటకై పరా పశ్యంతి మధ్యమా స్థాయిలలో శరీరము అనే గుహాంతర్భాగములో ఉండి వైఖరి రూపముగా వదనము నుండి బయటకు వచ్చి కర్ణములను తాకే వాగ్రూపిణి అయిన జగన్మాత లలితామహాత్రిపుర సుందరిని మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో వైఖరి రూపానే నామముతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణాకటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమ